వెల్కమ్ టు మనా టీవీ. దిస్ ఇస్ ప్రముఖ. సో ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో మీకు ఒక గైడ్ లాగానే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన బోల్డ్ అని వెబ్ సిరీస్ ఉన్నాయి. అందులో నాకే కాదు, అంటే జనరల్గా మనకు బయట టాక్ ఉంటుంది ఫలానా వెబ్ సిరీస్ బాగుంటుంది అనేసి, అందులో నుంచి ఒక టాప్ 5 సెలెక్ట్ చేసుకొని ఈరోజు నేను దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ మ్యాన్. వినడానికి బాగుంది కదా పేరు, ద ఫ్యామిలీ మ్యాన్ అనమాట. ఇది ఒక స్పై ఫ్యామిలీ థ్రిల్లర్. అంటే జనరల్గా ఇందులో మెయిన్ థీమ్ వచ్చేసి స్త్రీ అనే క్యారెక్టర్ తన ఫ్యామిలీని, ఇటు ప్రొఫెషన్ని, అదే తన జాబ్ని, రెండింటిని ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తారు అనేది ఇందులో మెయిన్ స్టోరీ అనమాట. How can you be so insensitive, Shri? Dhriti ko school se suspend kar diya. Principal tumse baat kar rahi thi aur tum. This is not a light matter that we are discussing, Mr. Trikant. జనరల్గా మనకు ఎలా అంటే ఈ అండర్ కవర్ ఏజెంట్స్కి సంబంధించి హీరోకి సంబంధించిన ఫ్యామిలీని కానీ ఏది చూపించరు. బట్ ఇందులో హీరోకి సంబంధించిన ఫ్యామిలీని, వాళ్ళ పిల్లలకి, వాళ్ళకు కూడా సపరేట్గా రోల్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి కూడా సంబంధించి ఒక స్టోరీని క్రియేట్ చేశారు. ఇందులో అదే ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొన్ని విషయాలకు వచ్చేసరికి మనకి ఇందులో తెలుగు యాక్టర్స్ ప్రియామణి కానీ, సందీప్ కిషన్ కానీ మనకు కనిపించారు. శ్రీ అనే క్యారెక్టర్కి వైఫ్గా ప్రియామణి మనకు కనిపించారు. ధృతి ఔర్ అతర్ కో మేనే పిక్ కర్ లియా హై. క్యా ఫైదా ఐసా కామ్ కా జహాన్ తుమే యే తక్ యాద్ నహీ కి తుమ్హారీ ఫ్యామిలీ భీ హై. ఇందులో యాక్షన్ సీన్స్ గురించి చెప్పాలంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎలా అంటే ఇప్పుడు మనకు లాంగ్ షార్ట్లో కెమెరా పెట్టి తీస్తారు చూడండి, అప్పుడు అరే ఇక్కడ నిజంగానే జరుగుతుంది అని అనిపించే విధంగా ఆ రియల్ టెన్షన్ని క్రియేట్ చేశారు అని డైరెక్టర్ మీద అక్కడ నాకు అరే భలే తీశారు డైరెక్టర్ అని చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు మనోజ్ బాజ్పేయి కానీ డైరెక్టర్ రాజన్ డీకే, వీళ్ళిద్దరూ ఏంటంటే మనకు తెలుసు అంతకుముందు చాలాసార్లు యాక్టర్ గురించి మనం విన్నా, రాజన్ డీకి డైరెక్షన్కి ఈయన యాక్టింగ్ తోడే చాలా చాలా బాగా అనిపించింది. మనకు అక్కడ పిల్లల క్యారెక్టర్ కానీ ప్రియామణి క్యారెక్టర్కి కానీ ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడము ఈ స్పై థ్రిల్లర్లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి ఈ ఇది అయిపోయిందనమాట. సో ఈ సిరీస్ తర్వాత నెక్స్ట్ సిరీస్ రాబోతోంది, ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అనమాట. అందులో ఒకటి ఏంటంటే సమంత, మనందరి ఫేవరెట్ సమంత గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ తోటి మన ముందుకు రాబోతున్నారు. సో వెయిట్ చేయాలి. అండ్ ఇది మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో మాత్రమే చూడొచ్చు, ద ఫ్యామిలీ మ్యాన్. హౌ కెన్ యూ బీ సో ఇన్సెన్సిటివ్ శ్రీ? ధృతి కో స్కూల్ సే సస్పెండ్ కర్ దియా. ప్రిన్సిపల్ తుమ్సే బాత్ కర్ రహీ థీ ఔర్ తుమ్. దిస్ ఇస్ నాట్ ఎ లైట్ మ్యాటర్ దట్ వీ ఆర్ డిస్కసింగ్ మిస్టర్ శ్రీకాంత్. बच्चों के लिए टाइम निकालना सिर्फ मेरी जिम्मेदारी है. लेकिन तुम मेरे जॉब का नेचर जानती हो यार. सर वो होम लोन का पूछना था सर. पर आपको यही जॉब क्यों करना है? क्योंकि गवर्नमेंट जॉब में कुछ करना नहीं पड़ता ना, इसलिए. मुसा, मैं ये पिस्टल बाहर रख के तेरे पास आऊंगा. बहुत भरोसा करके अंदर आ रहा हूं. गलती से शूट मत कर देना. నెక్స్ట్ వచ్చేసి మిర్జాపూర్, ఇండియన్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా. సో వింటేనే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఇది ఎలా అంటే ఈ స్టోరీ, దీని మెయిన్ థీమ్ ఏంటంటే పవర్ఫుల్ పాలిటిక్స్ గురించి చెప్పడం అనమాట దీని మెయిన్ మోటో. అయితే ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ టౌన్లో అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇద్దరు బ్రదర్స్, నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఇద్దరు బ్రదర్స్ అలా పవర్ఫుల్ లీడర్స్గా ఎలా ఎదిగారు అనేది ఈ సినిమా. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M. Happy Rinse Chai. Hindi ka sunao, bhai. Kalin, bhaiya, izzat karte hain log aapki.
अपनी इज्जत नहीं करते हैं, डरते हैं सब। पर डर की यही दिक्कत है कि कभी भी खत्म हो सकता है। ఈ సినిమా మాస్ పీపుల్ ని బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బూతులు స్టార్ట్ అయ్యాయి. ఏంటి ఇలా ఉందనుకున్నాను. వెబ్ సిరీస్ చాలా వైలెంట్ గా ఉంటుంది, అందు గురించి నాకు మాస్ పీపుల్ బాగా అట్రాక్ట్ చేస్తారని అన్నారు. ఎందుకంటే బోల్డ్ అని బూతులు నేను ఎప్పుడు లైఫ్ లో వినాలని బూతులు విన్నానమాట. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సేమ్ వే ఇండియాలో వచ్చినటువంటి మంచి బ్యూటిఫుల్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లో ఇది కూడా టాప్ 5 లో ఉంది అని ఒక మంచి టాక్ ఉంది అనమాట దీని మీద. నాకు తెలిసి నేనిచ్చే సలహా ఏంటంటే మీర్జాపూర్ ఇస్ బెస్ట్ ఎడిషన్ అని మాత్రం నేను చెప్పగలుగుతాను. బహుత్ గర్మీ హై, చక్లా పే బిఠా దే, తుమ్హారే చుతియా పే కబ్ ఖత్మ్ హోంగే, ఐసే సంభాలోగే సాహెబ్? అబ్ ఆప్ హమే ఏక్ బార్ మీర్జాపూర్ రన్ కర్నే కా మౌకా దేకే దేఖియే, ప్రౌడ్ ఫీల్ హోంగే ఆప్. యహాన్ చీజ్ చాహియే తో సిర్ఫ్ ఏక్, పావర్. పంకజ్ త్రిపాఠి యాక్షన్, ఫ్లోలెస్ డైరెక్షన్ మీర్జాపూర్ని హైలైట్ చేశాయని మాత్రం చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే జనరల్గా ఏ స్టోరీలో అయినా కూడా క్యారెక్టర్స్ ఉంటాయి, దానికంటూ ఇంపార్టెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇందులో స్టోరీకి సంబంధించి ప్రతి ఒక్క ఇంపార్టెన్స్ మనకు ఆ క్యారెక్టర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఈ బ్యూటిఫుల్ మీర్జాపూర్ వెబ్ సిరీస్ని మీరు చూడాలంటే ఓన్లీ అమెజాన్ ప్రైమ్లో మాత్రమే చూడొచ్చు. అరే నమస్తే ఆంటీ, మాతాజీ యహాన్ హై, బహన్ యహాన్ హై, మా బహన్ ఏక్ కర్నే మే ఆసానీ హోగీ. మున్నా భయ్యా, యా మాదర్ సే ఔర్ మున్నా భయ్యా. మున్నా అగ్లీ బార్ ఆప్కే నివాస్ పే పహుంచే ఔర్ ఆప్ నహీ హువే, రిస్క్ హై. అగ్లీ బార్ మున్నా భయ్యా ఘర్ ఆయే, జిందా వాపస్ హీ నహీ లౌటే తో, రిస్క్ తో వహాన్ భీ హై కల్ మయ్యా. హమ్నా వైలెన్స్ నహీ బోల్ రహే. గన్ సే హమే టెన్షన్ నహీ హై, बचपन से देख ये सोचो कि कब तक वायलेंस करूं? मिर्जापुर की गांड फाड़ के रख देंगे. एंड नेक्स्ट ब्रीथ. వినడానికి టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది. yes, ఒక ఫాదర్ ఒక సన్ కి ఏం చేస్తారు, ఏం చేయగలడు అనేది ఈ స్టోరీ అన్నమాట. సో ఈ స్టోరీ ఎపిసోడ్స్ అయ్యే కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఎక్కడా కూడా మనకు బోర్ కొట్టదు. ఇంకో ఇందులో ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏంటంటే అమిత్ అండ్ మాధవన్ యాక్టింగ్ ఈ బ్రీత్కి మార్వలెస్ అని చెప్పొచ్చు. అయితే నాకు అనిపించింది ఏంటి ఈ బ్రీత్ ఈ స్టోరీ అనేసి, ఇది ఇంతకంటే ఎక్కువ నేను చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉండదు, సో మీరే వెళ్ళి చూడాలి. ఇంకొకటి, డార్క్ సిరీస్ ఇష్టపడే వాళ్ళైతే పక్క దీన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఫైనల్గా ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా ఆడియన్స్ని సాటిస్ఫై అయ్యేలా చేశారు అని చెప్పొచ్చు. అప్నో కో బచానే కా సిర్ఫ్ ఏక్ హీ రోల్ హోతా హై కి బ్లడీ కోయి రోల్ నహీ హోతా. Rate of lung damage has increased rapidly. Problem is we don't have many AB negative donors. Kitne mahine reh gaye? 5 se 6. Shreya ko gale lagaye rakhne ke aur bhi tareeke hain Kabir. I know we miss her a lot, but Dada, I don't want to die. టెక్నికల్ వర్క్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతి ఎపిసోడ్ చూస్తున్నప్పుడు కూడా కొన్ని షార్ట్స్లో కూడా, అంటే సినిమాకి ఉన్నంత క్వాలిటీ మనకి ఇందులో ఇచ్చారు విజువల్స్ పరంగా కానీ అని నాకు అనిపించింది పర్సనల్లీ. చాలా చాలా బాగుంది. సో ఈ బ్రీత్ని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో మాత్రం చూడొచ్చు. జబ్ కిసీ పేరెంట్ కో యే పతా చల్తా హై కి ఉస్కే బచ్చే కా ఫ్యూచర్ దావ్ పే హై తో వో ఉస్కే లియే కుచ్ భీ కర్ సక్తా హై, జరూరత్ పడే తో వో ఏక్ एनिमल और मॉन्स्टर भी बन सकता है. जोश के लिए मैं कुछ भी कर सकता हूं. एक क्रिमिनल को मारने के लिए कभी कभी खुद एक क्रिमिनल बनना पड़ता है. मुंबई के ऑर्गन डोनर्स की जर्नलिस्ट चाहिए, एबी नेगेटिव ऑर्गन डोनर्स के मर्डर हो रहे हैं. इतने कम समय में दो डोनर्स का मिलना, इट इज अ मिरेकल. देयर आर नो मिरेकल्स इन लाइफ, just the ones you create. Next, crime justice. ఇది 2008లో వచ్చినటువంటి
క్రైమ్ జస్టిస్ని ఇన్స్పైర్ అవుతూ వచ్చిందనమాట. ఒరిజినల్ వర్షన్ మనకు కొంచెం స్లోగా అనిపించిన, ఇది మాత్రం అసలు స్లోగా ఉండదు. టోటలీ ఈ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. అంటే ఇది కూడా చూసే కొద్దీ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే విధంగా ఉందన్నమాట. అండ్ ఇందులో మెయిన్ హైలైట్స్ వచ్చేసి పంకజ్ త్రిపాఠి అండ్ జాకీ షాఫ్లా యాక్టింగ్ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. అయితే ఈ వెబ్ సిరీస్ని జనాలకి ఎక్కడా బోర్ కొట్టకుండా తీశారు డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఇది మీరు చూడాలనుకుంటే హాట్స్టార్ విఐపిలో చూడొచ్చు. డోంట్ మిస్ దిస్ మాస్టర్ పీస్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. ये मास्कर है ना, खटक रहा है मुझे. There is something in this case, sir. We have to chase it. It's coincidence. इन तीनों में से कोई भी हो सकता है उसका अगला विक्टिम. धीरे धीरे सब मर रहे हैं. ऑर्गन डोनर्स को तो ही मार रहा है ना. कौन से ऑर्गन डोनर्स? नेक्स्ट हॉस्टेजेस. ये वेब सीरीज రోహిత్ రాయ్ యాక్టింగ్ పీక్స్లో ఉందని చెప్పొచ్చు. అంటే ఏకదమ్ న్యాచురల్ అని అయితే చెప్పొచ్చు. ఇది ఫోల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనమాట. సో సస్పెన్స్ ఎప్పుడు డైరెక్ట్గా చూస్తేనే దాన్ని ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను స్టోరీ ఏం చెప్పను. ఇది మీరు చూడాలంటే హాట్స్టార్ విఐపిలో చూడొచ్చు. సో వ్యూయర్స్, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఈ వీడియో. అంటే నేను చెప్పింది ఇది మీకు ఒక గైడ్లాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్ చూపిస్తే టైం వచ్చేసింది. దిస్ ఈస్ ప్రముఖ తేజస్ సైనింగ్ ఆఫ్. బై బై, కీప్ వాచింగ్ మన టీవీ.